బుధవారం విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ పై అమానుష్యంగా దాడి చేసిన మహిళా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ బస్ డిపో ముందు ధర్నా నిర్వహించిన ఉద్యోగులు అనంతరం ర్యాలీగా వెళ్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న కండక్టర్ పై తోటి మహిళా కానిస్టేబుల్ దాడి చేయడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. తక్షణమే కానిస్టేబుల్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆమె డ్యూటీ, ఆమె డ్యూటీలో ఉంది. శోభారాణి కండక్టర్, నిన్న డ్యూటీ నవాపేట డ్యూటీ చేస్తుంటే నా బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎక్కింది. ఐడెంటిటీ కార్డు చూపించమని చెప్తే ఆమె జిరాక్స్ కార్డు చూపించింది. లేదు ఇది నా చెల్లెదు అని చెప్తే ఆమె టికెట్ తీసుకోమని చెప్తే నువ్వెవరు నా దగ్గర టికెట్ అడగడానికి అని చెప్పి నా పైన అత్యాహత్యం అది గొంతు పట్టి పిసకడానికి కూడా ప్రయత్నించింది. వేరే చిన్న బాబు పైన వేసేసి బాగా గుద్దింది సార్. ఈ అవమానాన్ని నేను భరించలేను. ఆ కానిస్టేబుల్ పైన చర్య తీసుకోగలరని కోరుకుంటున్నాను. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరము. పోలీసులు తర్వాత కండక్టర్ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరిని కూడా ఏ కానిస్టేబుల్ అయినా మర్యాద మాట్లాడి మర్యాద తీసుకొచ్చేనే ప్రతి కండక్టర్ వాళ్ళ కానిస్టేబుల్ పైన పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవంతో ఎప్పుడైనా సరే 30-40 కిలోమీటర్స్ వాళ్ళతో సమన్వయంతో ఉండి ప్రతి కండక్టర్ వాళ్ళకి సహకరించకుండా తీసుకొచ్చే బాధ్యత మాది. మేము తీసుకొస్తుంటాం కూడా ఆ విధంగా. అయినా మా కండక్టర్ విధిలా తప్పదు. ఈరోజు చెక్కింగ్ విధానం కూడా మార్పులు జరిగినందుకు ప్రతి ఒక్క ఎవరినైనా ప్యాన్ ధరణ సరే ఎవరినైనా విలేకరినైనా సరే ఐడెంటిటీ కార్డు చూపెట్టడం అడగడం మా ధర్మము. దాంట్లో మా మహిళా కండక్టరు ఒక నీకు హోమ్ గార్డ్ అయినా తర్వాత కానిస్టేబుల్ అయినా మాకు ఐడెంటిటీ కార్డు అని చూపెట్టడంలో ఆ కానిస్టేబుల్ విధి నిర్వహణ మరిచి నేను కానిస్టేబుల్ అనే మరిచి కానిస్టేబుల్ ఒక రక్షణ కల్పించే కానిస్టేబులే మా కండక్టర్ పైన దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ దౌర్జన్యంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నాం. ఒకళ్ళ కానిస్టేబుల్ పైన చర్య తీసుకోకపోతే కూడా ఖచ్చితంగా మేము ముందు ముందు తీవ్రంగా ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఈ విషయాన్ని కూడా ఎస్పీ గారికి కూడా కాంప్లైంట్ రూపకంగా ఇస్తున్నాం. మా కండక్టర్కు భద్రత కల్పించే బాధ్యత పోలీసులే. పోలీసులే విధంగా చర్య చేసినందుకు తెలంగాణ మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది.